హాయండి, అందరికీ నమస్కారం. నేను మీ జనకమ్మ తిరుపతిని. ఈరోజు మనం మన తెలుగు జాతి గర్వించదగ్గ మహాకవి, యుగకర్త, మహానుభావులు శ్రీశ్రీ గారి రచనలని గుర్తు చేసుకుందాం. ఈ మాసంలోనే వారి వర్ధంతి కూడా ఉంది. ఈ సందర్భంగా వారిని ఈ నెలంతా స్మరించుకుందాం, తప్పేమీ లేదు. వారి కవితలు, వారి రచనలు సమాజంలో అనేక మందిని ప్రభావితం చేశాయి, అందులో నేను ఒకడిని. వాటిలో ఒక కవితను ఇప్పుడు మరొకసారి విందాము. నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్వ ఒకటి ధారపోశాను. ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా? వానకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా? శీతకాలం కూత పెట్టగా కొరడు కట్టి ఆకలేసి కేకలేశానే. నేనొక్కడిని నిలిచిపోతే చంద్రగాడ్బులు, వాన మబ్బులు, మంచు సొరలు భూమి మీద భగ్నమవుతాయి. నింగి నుండి తొంగి చూసి రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తులు కక్కుకుంటూ పేలిపోతాయి. పగలన్నీ పగిలిపోయి నిషీధాలు విసర్నెల్లి మహాప్రలయం జగం నిండా ప్రకల్పిస్తుంది. నేనొక్కడిని రాత్రినంతా నిండిపోయి నా కుహూరుత శీతకాలే, లోకమంతా జల్లులాడే ఆ ముహూర్త లాగమస్తాయి. నేను సైతం ప్రపంచాబ్దపు తెల్లరేణువై పల్లవిస్తాను. నేను సైతపు విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను. నేను సైతం భువన భవనపు బావుటనై పైకి పైకి లేస్తాను. ఇలాంటి కవితలు శ్రీశ్రీగా విన్న నేను అంతర్ముఖంగా అనేక సంఘర్షణలకు లోనయ్యాను. నాలో నాకే అనేక ఘర్షణలు మొదలన్నాయి. ఎన్నో రాత్రులు, ఎన్నో రుద్రలైన అతను గడిపారు. వీరి నిద్ర పట్టట్లేదంటే శ్రీశ్రీ గారి కవితలు విన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇలాంటి కవితతో మరో సందర్భంలో మీ దగ్గరికి వస్తాను. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో శ్రీశ్రీ గారి మంచి కవితతో త్వరలో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ జనగామ తిరుపతి.